హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగానే ఉన్నాము. జనాలు ఏంటండి ఇంత నేటివ్గా సచ్చారు? అసలు వర్షం పడ్డది అని చెప్పిన దానికి కూడా నీ మొహంలే అన్ని కథలు చెప్తా ఉంటావు వీడియోల కోసం అని చెప్పేసి ఒక ఆవిడ కామెంట్ పెట్టింది. అసలు ఏంటో ఏమో, జనాలు ఇంత నేటివిటీతో ఉన్నారు, మా మీద ఇంత ఏడుస్తున్నారేంటో నాకే అర్థం కావట్లేదు. అంత అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముందమ్మా? ఇంకా ఆ వీడియో వచ్చింది అనునాగిలో చూడండి, నేను క్లియర్గా చెప్పాను కదా ఓపిక లేదేమో, అందుకే ఇది పెట్టాను. అలా ప్రూఫ్స్ ఇవ్వమాకే అని మా ఆయన అంటాడు, కానీ ఎందుకో నాకు అది ఉంచుకోబుద్ది కదా. అది అంత నాకు ఆర్గ్యుమెంట్ చేసేంత ఓపిక లేదు. ఇంతకుముందు ఏదైనా నెగిటివ్గా వస్తే వాళ్ళకి కామెంట్లలోనే వాళ్ళు పెడతా ఉంటే నేను తిరిగి పెడతా ఉండేదాన్ని చెప్పేదాన్ని. లా చివరాఖరికి వాళ్ళకి అర్థమయ్యేది వాళ్ళే సారీ చెప్పి ఇదైపోయేవాళ్ళు. ఏమో ఇంకా కామెంట్ సెక్షన్లో వాళ్ళతో నాకు వాదించడం ఇంట్రెస్ట్ లేక ఆ చిన్న ముక్క అయితే యాడ్ చేశానండి మొన్నటి వీడియో. ఆ వీడియో అయితే అనునాగిలో వస్తుంది, చూడండి అమ్మా కొంచెం, మా మీద ఏడవకండి అమ్మా. ఇంకా నిన్నటిదండి ఇది బ్లాగ్ వచ్చేసి, అసలు రోజంతా కరెంటు పోతూనే ఉంది, అసలు కరెంటే ఉండట్లేదు. వర్షం మూలాన చాలా చెట్లు పడిపోయాయి మా దగ్గర, వైర్లు కూడా చాలా వరకు తెగిపోయాయి. అరగంటకోసారి గంటకోసారి అలా కరెంటు కట్ చేస్తూనే ఉన్నాడు, సరిగ్గా బ్లాగ్ తీయడానికి అవ్వలేదన్నమాట. అందుకే చిన్న బ్లాగ్ అనేది షూట్ చేశాను, ఇది సాయంత్రం స్టార్ట్ చేశాను. మా ఊళ్ళంతా చికెన్ మిస్ అవుతున్నారు మా ఇంట్లో. అసలు నిన్నటి దాంట్లో చాలా వరకు నాకు వచ్చిన కామెంట్స్, నేను ప్రిపేర్ చేసే కర్రీస్ గురించే పెట్టారు, మీరు పెట్టిన దాంట్లో అబద్ధం అసలు ఏమీ లేదండి, చాలా మంచిగా చెప్పుకొచ్చారు, కొంచెం కొడుతూ తిడుతూ మొట్టి చెప్పినట్టే ఉంది. సో అయినా హ్యాపీ అనమాట, నా మంచి కోసమే చెప్పారు కదా అని చెప్పేసి. ఇంకా ఈ వ్లాగ్ కూడా నాకు పోస్ట్ చేయాలనిపించలేదు ఆ కామెంట్స్ చూసిన తర్వాత, కానీ తీసాను కదా అందుకే పోస్ట్ చేస్తున్నాను. అండ్ నేనైతే అసలు చికెన్ తినలేదు, పిల్లలకి మా వారి వరకే పెట్టాను. అండ్ ఇంకెక్కడైతే కరెంటు పోయి చాలాసేపు అయింది, పనులన్నా లాగిపోతున్నాయని ఆ చీకట్లోనే ఫోన్ లైట్ వేసుకొని అంట్లన్నీ సర్దేశాను. నీళ్ళు అసలు రావట్లేదండి, ట్యాంకీలో నీళ్ళు ఉన్నాయి కానీ గాలి పట్టేసి అసలు వాటర్ రావట్లేదు. మా ఆయన చాలా దండాలు పడుతున్నాడు. ఇది ఏమంటారు, స్విమ్మింగ్ది టబ్ కొన్నాను చూడండి పిల్లలది, దానికి వచ్చిన పంప్ అనమాట, దాంతో కొడుతున్నారు. అది కొట్టినంతసేపే వాటర్ వస్తున్నాయి, తర్వాత రావట్లేదు. ఇంకా బాత్రూంలో అక్కడ వాషింగ్ మిషన్ పెట్టాను చూడండి, ఆ వాష్ ఏరియాలో ఆ ట్యాప్ ఆన్ చేసి అక్కడ కూడా ఎయిర్ కొట్టిన తర్వాత అప్పుడు తన్ని గాలి బయటకు వచ్చి వాటర్ వచ్చాయన్నమాట. దగ్గర దగ్గర దీనికి ఒక అరగంట గంట వరకు దీంతోనే కుస్తీ పడ్డాము. కనీసం వాష్రూమ్కి వెళ్ళడానికో, ముఖం కడుక్కోవడానికో, నోరు పుకిలించడానికి కూడా నీళ్లు లేకుండా అయిపోయిందనమాట. చాలా అవస్థలు పడ్డాను నిన్న, మరీ ఘోరంగా జరిగిపోయింది. గాలికి నీరుకి చాలా ఇబ్బంది పడ్డాము, అంట్లు కూడా అసలు ఏమీ తోమలేదు, అలాగే ఉన్నాయన్నమాట. ఇంకా ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగుండట్లేదు అన్న పెట్టిన దానికి కూడా చాలామంది అక్కని మేషరాశి కదా, అసలు బాగాలేదంట అక్క ఈ నెల నీకు ఆరోగ్యం అస్వస్థత ఎక్కువగా ఉంటుందంట, కొంచెం జాగ్రత్త చూసుకోక అని చెప్పేసి ఇద్దరు కామెంట్ పెట్టారు. భలే అనిపించింది. నేను అసలు పంచాంగం చూపించుకోలేదు, చూపించుకొని కూడా నాకు అలవాటు లేదండి. అంటే ఉగాది ఉగాదికి అందరికీ కొంతమంది చూపించుకుంటారు నాకు తెలీదు, బట్ నాలాంటి రాశి ఉన్న వాళ్ళేమో వాళ్ళు, లేకపోతే పర్టికులర్గా చూసారో తెలియదు, కానీ చూసి చెప్పారనమాట మేషరాశి వాళ్ళకి అస్వస్థత ఎక్కువగా ఉందంటక్క, అందుకే నీకు అట్లా వస్తూ ఉంది, ఏమవ్వదు, తగ్గిద్దిలే క్యూర్ అవుతుంది అని చెప్పేసి కొంతమంది పెట్టారు. కొంతమంది మాకు కూడా సేమ్ సిచ్యువేషన్, మా ఇంట్లో కూడా బాగుండట్లేదు అని కొంతమంది పెట్టారు. మొత్తానికి నీళ్ళని అయితే రప్పించేశారు నాగి, ఇదిగోండి ఇక్కడ వాషింగ్ మిషన్ది అది ట్యాప్ తీసేసి ఇక్కడ పంపు చేసిన తర్వాత అన్ని ట్యాపుల్లో వాటర్ రావడం స్టార్ట్ అయింది. ఇంకా కరెంటు కోసం వెయిటింగ్ అనమాట, అందరం చీకట్లో ఉన్నాము, అసలు గాలి లేదు. ఇంకా వర్షం పడి ఉంది కదా, బాగా ఉబ్బతీస్తుంది అనమాట. ఇంకా చాలా ఇబ్బంది పడ్డాం, కాసేపటికి ఇంకా కరెంట్ అయితే వచ్చింది. ఎప్పుడో తీసుకొచ్చారు చికెన్, కరెంట్ లేక వండడం స్టార్టే చేయలేదన్నమాట. మొత్తానికి ఇంకా అన్ని కూరగాయలు తీసుకొని పెట్టుకున్నాను, కొంచెం క్లమ్సీ క్లమ్సీగా ఉంటే అంట్లు చీకట్లో సర్దాను కదా, చింద్రవందరగుంటే అవైతే సర్దుతూ వస్తున్నాను అనమాట. నేను యాక్టివ్గా ఉన్నాను, కొంచెం నీరసంగా ఉన్నాను, బాగాలేదు అనేది నా వాయిస్లోనే క్లియర్గా అర్థమైపోతుంది మీకు. సో కొంతమందికి అయితే అది కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, బ్లాగ్స్ పక్కన పెట్టాక ఫస్ట్ రెస్ట్ తీసుకోని కూడా చాలామంది చెప్తా ఉన్నారు. నేను మోస్ట్లీ ఈ కామెంట్స్ గురించి మాట్లాడాలి అనిపించింది అనమాట, నేను అంత మంచి కామెంట్స్ వచ్చాయి నాకు. సో అలాగే కొన్ని నెగిటివ్గా కూడా వచ్చాయి, అవి మాట్లాడాను, కొన్ని పాజిటివ్గా వచ్చాయి, అవి మాట్లాడుతున్నాను అనమాట. ఇంకా బ్లాగ్ విషయానికి వస్తే మాత్రం కొంచెం పలావ్ రైస్, కొంచెం అదే బాస్మతి రైస్, నార్మల్ రైస్ వేసి పలావ్ చేద్దామని చెప్పేసి డీమార్ట్లో బాస్మతి రైస్ తీసుకున్నాను, అవైతే వేసానన్నమాట. ఒక రెండు కప్పులు, మూడు కప్పులు అవి నార్మల్ రైస్, ఒక రెండు కప్పులు, ఐదు కప్పులు బియ్యం అయితే వండానన్నమాట. ఉంటే రేపు మార్నింగ్కి వాళ్ళే తింటారని ప్రిన్స్ అమ్మకి, మాకు హోటల్ ఉన్నప్పటి నుంచి అంటే ఒక రెండో సంవత్సరం నుంచి
పలావ్ అలవాటు చేసామన్నమాట. చికెన్ పలావ్ వాళ్ళు అలవాటు అయిపోయింది. ఒక కొన్ని రోజులు ఆమె తినలేదు, అది మిస్ అయింది అని అంటే ఇంకా అన్నం మీద ఆమెకి ఇంట్రెస్ట్ పోయిద్దు ఏమో కానీ కూరలు అసలు తిందనమాట. చికెన్ ఉండాలి కంపల్సరీ. ఇంకా ఎందుకో నా బిడ్డ కడుపు నిండా తినట్లేదు అన్న ఇది వచ్చేసింది అనమాట. అందుకే పనిమాల చికెన్ తెప్పించాను. ఇంకా అలాగే నాగికి కొంచెం చిన్నప్పటి నుంచి అలవాటు ఆయనకి వేరే వాళ్ళ వంటలు అంత ఇష్టంగా తినడనమాట. కొంచెం తింటాడనమాట. అసలు తినడు పెళ్లి కాకముందుకైతే అస్సలు వేరే వాళ్ళు చేసిందంటే తినేవాడు కాదు. హోటల్లో కూడా కష్టంగా తినేవాడు. ఇంకా పెళ్ళైన తర్వాత అలా అలా నేను అలవాటు చేసింది నా వంట అయితేంది. నా వంటకు కూడా స్టార్టింగ్లో పేర్లు పెట్టేవాడు. తర్వాత ఇంకా వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత నుంచే నా వంటలు తప్పక తింటూ అలా అలవాటు పడిపోయి ఇప్పుడు ఇష్టపడుతున్నాడు అనమాట. తప్పదు కదా. సో నేనైతే అలా అనుకుంటున్నాను. తెలియదు మరి కరెక్ట్ రీజను, నిజంగా ఇష్టం ఉంటున్నాయో లేకపోతే పై పైకి తింటున్నాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా అందరికీ తెలుసు ఈయన ఎవరి వంటలతో సరిగ్గా తినడు, అన్ని కూరలు తినడు అని వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా అందరికీ తెలుసు అనమాట. ఇంకా అలా చికెన్ మొన్న తిన్నది కూడా సాటిస్ఫాక్షన్ లేదు, తినలేదు చాలా డేస్ అయింది అన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చాడు. అందుకనే చికెన్ పర్టికులర్గా ఆ రోజు తెప్పించాను, అంటే సండే రోజుకి తెప్పించాను నిన్న. సో ఇదంతా చెప్పడానికి, చికెన్ తెప్పించడానికి రీజన్ మీకు చెప్పడం కోసం ఇదంతా చెప్పానులేండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కొంచెంగా ఉంటాయి, అవి కూడా పట్టించాడు తీసుకొచ్చాడు అనమాట. కొనుక్కొచ్చిన తర్వాత అదొక 50 గ్రాములు, అదొక 50 గ్రాములే తెప్పించాను. సో అదైతే పట్టాడు ఆయనే. మోస్ట్లీ నాకు అన్నిట్లో హెల్ప్ చేశారు ఆయనే. నేను జస్ట్ కూరగాయలు కట్ చేసుకొని పొయ్యి మీద వేసేసుకున్నాను. కూరగాయలు కూడా ఆయనే కట్ చేసి ఇస్తారు, కానీ లక్కీ కొంచెం సతాయిస్తుంది అనమాట. కొంచెం కడుపు నొప్పితో ఉన్నాను కదా, ఆమెను ఎక్కువగా ఎత్తుకోవట్లేదు, మీద కూర్చోబెట్టుకోవట్లేదు, మీద పడుకోబెట్టుకోవట్లేదు అనమాట. అందుకే నాగినే క్యారీ చేస్తున్నారనమాట. ఇంకా అలా ఫస్ట్ కర్రీ అయితే పొయ్యి మీద వేసాను. సో నేను అలా వేసానో లేదో ఆయనే చూసుకుంటున్నారనమాట. మొత్తం ప్రిపేర్ చేసింది మోస్ట్లీ ఆయనే, నేను చేసింది ఏం లేదు. అందులో నేను చెప్తా ఉంటే ఆయన ఒక్కొక్కటి వేస్తూ ఆయనే వండుతూ ఉన్నాడనమాట. నేను పలావ్కి కావాల్సిన ఈ వెజ్జెస్ మొత్తం కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను చూడండి, ఈ రోజు మండే రోజు, ఇప్పుడు సాయంత్రం 6 అవుతుంది, వాయిస్ చెప్తూ అజా వస్తుంది మీకు వినపడుతుందా. సో ఇప్పుడు కూడా వర్షం వస్తుందండి మా దగ్గర. సో వర్షాలు ఉన్నాయి. ఈ వర్షాలు ఏంటంటే పడి పడక పడతాయి కదా, బాగా ఉబ్బతిస్తాయి అనమాట. సో మీకు దగ్గర అబద్ధం చెప్పాల్సిందే లేదు. సో ఆ కామెంట్ మైండ్లో అలా తొలుస్తూ ఉంది, ఎంత పట్టించుకోవద్దని. ఇలాంటివి కొన్ని వస్తూనే ఉంటాయి కదా, అందుకే డిస్కషన్ చేశానులేండి. ఇంకా మసాలా అంతా బాగా వేగనిస్తాము ఎప్పుడు చేసినా. కొంచెం చిన్నపాయలు వేగలేదే, అదే నలగలేదేమో, వాటిని కొడతా ఉన్నాడు మా ఆయన. తర్వాత కొబ్బరి అయితే వేసాము, అది కూడా వేపుతూ ఉన్నాడు. సో ఈ కొబ్బరి చేసిన వంటలు అంటే మా ఆయనకు చాలా ఇష్టం. అందుకే నిన్న చేసిన టమాటా కర్రీలో కూడా కొబ్బరి వేసాను అనమాట. ఇంకా నేను వెజ్జెస్ అన్నీ కట్ చేసుకొని లేసి ఇంకా ఒక పక్క కూర అవుతుంది, ఒక పక్క రైస్ పెట్టేశాను. కుక్కర్లో అయితే రైస్ తొందరగా అవుతుంది, మనం ఎక్కువసేపు అక్కడ నిలబడాల్సిన అవసరం ఉండదన్నమాట. అందుకే కుక్కర్ పెట్టేసుకున్నాను. జస్ట్ 5 కప్పులే కాబట్టి దీంట్లో కుల్లా కుల్లాగా మంచిగా ఉడుకుతాయి. సో ఇందులో అయితే పెట్టేశాను. ఇంకా లక్కీగాడి ఆటలు వాడి ఇది చూసేసి నాకైతే చాలా ముచ్చటేస్తుంది అనమాట. వాడి మాటలు భలే ఉన్నాయి. సో ఇక్కడ చాక్లెట్ దొరికితే తీసుకొని పరిగెత్తాడు అనమాట నాగి. ఆయన వాడు వెనకాలే పరిగెత్తేస్తే తీసేసుకున్నాడు. ఆ విషయం నాకు వచ్చి చెప్పడము, నాకు ఇంకా ముద్దు రావడం, పనంతా పక్కన పెట్టేసి ఎత్తుకోవడము, వాడికి కావాల్సింది తీసివ్వడం, వాడు ఆటల్లో అలా మునిగిపోయాను అనమాట. మా ఆయన ఏమంటున్నాడు అంటే, నువ్వు అలా దగ్గర తీస్తావు, ఇంకా వాడేమో ఇవ్వదలడు నిన్ను, మళ్ళా వాడు నీ దగ్గరికి వస్తున్నాడు సతాయిస్తున్నట్టుగా చేస్తావు, వాడిని అసలు దగ్గర దీ మాకు పని ఉన్నంతసేపు అని చెప్పేసి మా ఆయన అరుస్తూ ఉన్నాడు పక్క నుంచి. కానీ వాడు చేసే క్యూట్ క్యూట్ పనులకి పని పక్కన పెట్టేసి మా అన్నే ఎత్తుకోవాలనిపించింది అప్పుడు. సో ఇంకా అలా వాడికి కావాల్సిన చాక్లెట్ ఇచ్చాను. మా ఆయన నా హెయిర్ స్టైల్ బాగుంది అని చెప్పేసి అని అంటున్నాడు, ఉబ్బతీస్తుంది కదా. ఇంకా అలా పైకి పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా రైస్ అయితే పొయ్యి మీద వేసేస్తున్నాను. పలావ్ దినుసులు మొత్తం వేసాను. అవి కాస్త వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పొడి వేసి చేశాను. ఆయన కొంచెం ఇష్టమని చెప్పాను కదా, అందుకనే పాతది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉంటే అది ఉన్నా కొత్తది కొంచెం వేసి వండాను. కర్రీలో మాత్రం కొత్తది వేసాను, చాలా టేస్టీగా వచ్చింది, భలే ఉందనిపించింది. ఇంకా దాంట్లో చపాతీ ఉంటే బాగుండు అనిపించింది అనమాట. నువ్వు తినలేదు కాక, నువ్వు మళ్ళీ తిన్నావా తిన్నాను చెప్పేసి అని చెప్పేసి అంటారేమో. జస్ట్ టేస్ట్ వరకు అయితే చూశాను, మసాలా చాలా బాగుంది. ఇంకా నేను తినట్లేదండి చికెన్, నా హెల్త్ కంటే ఎక్కువ ఏది కాదు. మెయిన్ నా పిల్లలకి చాలా, అంటే ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదా, సో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, వాళ్ళకి కావాల్సినవి నేను ప్రిపేర్ చేసి పెట్టాలి. ఇంకోటి లక్కీగడి ఫుడ్ విషయం గురించి కూడా నన్ను ఒకరు కోప్పడ్డారు, ఏ రోజు నువ్వు అన్నం తినిపించిందే లేదు అని చెప్పేసి. సో లక్కీకి తినిపించేది నేను మోస్ట్లీ వీడియోస్ తీయనండి. సో ఎందుకంటే నేను అలా తీసి పెట్టిన ప్రతిసారి చాలా వరకు ఎక్కువ కామెంట్స్, దిష్టి తగిలేది పిల్లలకి తినిపించేది పెట్టకమ్మా పెట్టకమ్మా అని
చెప్పేసి పెట్టిన వాళ్ళే ఉన్నారు. సో అప్పటి నుంచి వెళ్ళి ఇంకా పెట్టను. కొంచెం అలా పెట్టినప్పుడు కూడా తిన్నది వామిట్ చేయడం కానీ అలా అనిపించింది ఒక రెండు మూడు సార్లు, అందుకే మోస్ట్లీ చూపించాను అనమాట. సో అన్నారు కదా ఇవాళ కొద్దిగా చూపిద్దామని చెప్పేసి ఒక రెండు ముద్దలు తినిపించేంతవరకు కూడా వ్లాగ్ తీసాను అనమాట. అదైతే పెట్టాను చూడండి. ఇంకోటి పెరుగన్న అసలు తినరు మీరు, ఏ రోజు కూడా మీ వంటల్లో పెరుగు కనిపించలేదని చెప్పేసి కూడా నిన్న ఒకరు పెట్టారు. సో పెరుగు నాగీకి అలవాట్లేదండి, అందుకే ఆయన ఉన్న చుట్టుపక్కల కూడా నేను పెరుగు ఉంచను, ఆ స్మెల్ కూడా ఆయనకు పడదు. అందుకనే ఆయన తిని లేసి వెళ్ళిన తర్వాత నేను ప్రిన్సమ్మ పెరుగన్నం వేసుకొని తింటాము. సో మజ్జిగ కలుపుకొని తాగుతాం అనమాట. మాకు పెరుగు అలవాటు ఉంది, మేము బాగానే తీసుకుంటామండి. కాకపోతే మేము తినేంతటి సేపు మా బ్లాగ్లో ఆయన కూడా ఉంటారు కాబట్టి అవి దగ్గరలో పెట్టమన్నమాట. ఆయనకు అసలు పడదు, చిన్నప్పటి నుంచి ఆయనకు అలవాట్లేదు పెరుగు. సో కొంతమందికి పెరుగు అలవాటు ఉండదు కదా, సో అందుకే అర్థం చేసుకుంటారని చెప్పేసి ఈ విషయం కూడా చెప్తున్నాను. ఒక పక్క పలావ్ అవుతుంది, ఒక పక్క చికెన్ కర్రీ అవుతుంది. ఒక్కోసారి వేసారు మసలిన తర్వాత రైస్ వేస్తాను. ఒక్కోసారి రైస్ వేసి కొంచెం అది నూనెలో వేగిన తర్వాత మసాలాలంతా రైస్కి పట్టిన తర్వాత వాటర్ పోస్తాను అనమాట. ఇవాళ కూడా అలాగే రైస్కి మసాలంతా పట్టించిన తర్వాత వాటర్ వేసాను. ఒకటికి ఒకటిన్నర వేస్తాను. ఒక్కొక్కసారి బియ్యం నానిన దాన్ని బట్టి ఒక్కోసారి ఒకటికి రెండు వేస్తాను అనమాట. ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు అలా వేస్తాను. రెండే రెండు విజిల్స్ రాణిస్తాను, ఎక్కువ విజిల్స్ కూడా రానియను. దాంతోనే మంచిగా ఉడికిపోతాయి అనమాట. ఇక్కడ ప్రిన్స్ అమ్మకి 5 డేస్ కోర్స్ ఇచ్చిందని చెప్పాను కదండి, సో ఆ ట్యాబ్లెట్లు ఉంటాయి వేస్తున్నాను. అస్సలు ట్యాబ్లెట్లు వేసుకోవడానికి బాగా సతాయిస్తుంది, నాకు కూడా ఆమెకి ఎలా వేయాలో అర్థం కావట్లేదు. మొన్నటి వరకు సిరప్లే, ఫస్ట్ టైం ట్యాబ్లెట్స్ అనమాట. ఇంతకుముందు కూడా ఒకసారి ఇచ్చారు, అప్పుడు ఎలా వేసాను ఏంటో కూడా గుర్తుకు రావట్లేదు. ఇంక ఇప్పుడైతే అంగిట్లో వేస్తున్నాను నేను చేయితోని. కొంచెం మింగుతుంది, కొంచెం మింగలేకపోతుంది. ఆ చేదంతా నాలుగు కంటే వామిట్లా చేసుకుంటుంది. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పరా? ట్యాబ్లెట్ని కరిగించి తాపొచ్చా లేదా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. సో ఆమె కక్కలేక మింగలేక పాపం బిడ్డ చాలా అవస్థ పడుతుంది ఆ ట్యాబ్లెట్తోనే. నాకే ఏదోలా అనిపించింది, ఎందుకంటే ట్యాబ్లెట్లు మింగడం నాకు కూడా చాలా కష్టం. ఇంజెక్షన్స్ కూడా చాలా భయం. అసలు చిన్నప్పుడు అయితే ఒక 5-6 పట్టుకున్న ఆగేదాన్ని కాదు, ఇప్పుడు ఇంజెక్షన్స్ అటు ఇటు వేయించుకోగలుగుతున్నాను కానీ ట్యాబ్లెట్లు మింగలేకపోతున్నాను. సో నా బిడ్డ అవస్థ నేనే చూడలేకపోయాను. ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి. ఇంకా అలాగే కాఫ్కి సిరప్ కూడా ఇచ్చింది, ఆ సిరప్ కూడా తాపాను. ఇవి తాపాక ఒక అరగంట వరకు ఏమి తినొద్దు తాగొద్దు అనమాట ఆమె. సో అందుకే ఆమెకి మొత్తానికి ట్యాబ్లెట్లు కూడా వేసేసాను. ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లక్కీ గారిని అక్క తీసుకెళ్ళింది, తీసుకెళ్ళి స్నానం అది చేయించి పౌడర్ రాసిందనమాట. డైపర్ కోసం మా ఇంటికి తీసుకొని వచ్చాడు కదీరు. భలే ఉంది, ఎంత పౌడర్ రాసింది చూడండి. ఎండాకాలం కదా ఉక్కుపోస్తుంది, అందుకే ఎంత రాసాలి అని చెప్పేసి అక్కందనమాట. భలే క్యూట్గా అనిపించింది. హాయ్ చెప్పమని అంటే అసలు మొహం చూపించకుండానే హాయ్ చెప్తున్నాడు చూడండి వాడు. ఇంకా అదే ఇంకోటి లక్కీ గారికి క్రాఫ్ట్లు అవి చేయించక పట్టీలు పెట్టి మంచిగా అమ్మాయిలా రెడీ చేయించండి అని అన్నారు. మోస్ట్లీ వాళ్ళ కామెంట్స్ గురించి డిస్కషన్ చేశాను అనిపిస్తుంది. సో కొన్ని రోజులే అండి, కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వేసుకోవాలన్నా వేసుకోలేరు కదా, ఆడపిల్లలు ఆడపిల్లలాగే ఉంటారు. సో ఎందుకో ఇప్పుడు పొడుగ్గా చూసుకోవాలనిపించింది, అందుకే వాడికి ఆ బట్టలు వేస్తున్నాను లేండి, అంతే. అంతకు మించి ఏం లేదు, కొన్ని రోజులు వేస్తాను, తర్వాత మళ్ళీ ఆడపిల్ల బట్టలు వేస్తాను. ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయింది. చిన్నవాళ్ళకి పెట్టిన తర్వాత పెద్దవాళ్ళు తినాలంటే ఇంటికి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ తినకూడదంట. సో ఎప్పుడు ఇంకా లక్కీకి రెండు ముద్దలు ఫస్ట్ పెట్టేస్తాను, తర్వాత మేము అంత తింటామండో. మా ఇంట్లో నేనే పెద్దదాన్ని, నాగి వాళ్ళ ఇంట్లో నాగి పెద్ద, ప్రిన్స్ అమ్మ పెద్ద. ఇంకా మా ఇంట్లో ఉన్న బుడ్డోడు వీడే కాబట్టి రెండు మెతుకులను మా నోట్లో పెట్టిన తర్వాత మేము తింటా ఉన్నాము. నాకు ఇది తెలీదు, కొన్ని రోజుల క్రితం తెలిసింది. ఇంకా అప్పటి నుంచి అలా ఫాలో అవుతున్నాను. ఇంక ఇప్పుడైతే లక్కీ గారికి తినిపిస్తున్నాను. ప్రిన్స్ అమ్మకి సిరపేశాను కాబట్టి కొద్దిసేపటి వరకు ఏం పెట్టొద్దని చెప్పి ఫస్ట్ లక్కీ గారికి అయితే తినిపిస్తున్నాను. కొంచెం తింటుంది. సో ఎప్పుడు చూపించలేదు అని అంటున్నారు కదా అని చెప్పేసి ఈ చిన్న క్లిప్ అయితే తీశాను. వాడికి అన్నం తినిపిస్తాను అండి. తినిపించకపోతే ఇంకా అసలు ఇంకా వదలడు. ఒంట్లో బాగాలేనప్పుడే ఇంకా సతాయిస్తూ పాల మీదే ఉంటాడనమాట. సో మోస్ట్లీ అయితే తినిపిస్తే తింటాడు. పెరుగన్నం అది కూడా పెడతా ఉంటాను. చూసారా, రైస్ పెట్టొద్దు వాడికి, ఫస్ట్ చియ్య పెట్టాలన్నమాట. అది చూపించి రైస్ కూడా తినిపిస్తూ ఉంటాను. సో మీరు ఏది చెప్పినా ఎంత చెప్పినా నా మంచికే అని నేను తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వ్లాగ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నన్ను తిడుతూ అయినా నెగిటివ్గా నన్ను చూస్తూ అయినా నా వ్లాగ్ చూస్తూ ఒక వ్యూ అన్నా ఇస్తున్నారుగా, దానికైనా నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే నేను స్టార్టింగ్లో ఆ మాట చెప్పాను అంతే. ఎందుకో మీరు నెగిటివ్గా పెట్టారేమో అనిపించింది, వర్షం పడకుంటే నేను పడ్డదని ఎందుకు అబద్ధం చెప్తాను చెప్పండి. సో అంతే. ఇంకా బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను ఒకటి అడగాలనుకున్నాను, ఈసారి మెన్యూ మీరు ఇవ్వండి నాకు,
మీరు ఇచ్చిన దాన్ని బట్టి నేను ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. నిన్ను అడిగినా కూడా చాలామంది షీర్ కుర్మా చేయమన్నారు వంటలక్క ఛానల్లో, సో అది చేస్తాను. మెనూ అన్నాను ఏంటి అని అంటే, నేను బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయాలి, లంచ్ ఏం వండాలి, డిన్నర్ ఏం చేయాలనేది ప్లీజ్ కామెంట్ చేయండి. ఏది ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అనేది మీరు కామెంట్ చేస్తారనుకోండి, అదే ఫుడ్ నేను నెక్స్ట్ డేకి ప్రిపేర్ చేసి బ్లాగ్లో యాడ్ చేసి పెడతాను. ఇది ఎలా ఉంది, లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే ఈ మాట వింటారు, ప్లీజ్ కామెంట్ చేయండి తప్పకుండా. అక్క పెసరట్టు, మధ్యాహ్నం ఏదైనా పన్నీర్ కర్రీ, నైట్ ఇలా పలానా గుడ్డు అని వండండి అని చెప్పేసి అన్నారనుకో, అదే మెన్యూ ఫాలో అవుతాను. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ ఎక్కువ మంది కామెంట్ చేస్తే ఏ కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ వీడియో అయితే చేసి పెడతాను. సో సపోర్ట్ చేస్తారు, ఖచ్చితంగా కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్.